సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా కివీస్ జట్లో T20 సిరీస్లో పోరాడుతున్నాయి. వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయిన న్యూజిలాండ్ T20 సిరీస్లో మాత్రం భారత్కు గట్టి పోటీ ఇస్తోంది. మొదటి మ్యాచ్లో అద్భుతంగా గెలిచిన కివీస్ రెండో మ్యాచ్లో గెలిచేంత పనిచేస్తుంది. టీమిండియా కివీస్ ఇరు జట్లు ఒక్కో విజయంతో సమానంగా ఉన్నాయి. ఇక సిరీస్ మ్యాచ్ కోసం February 1 పోటీ పడబోతున్నాయి. ఈ మ్యాచ్లో మార్పులు చేయాలని మాజీ ఆటగాళ్లు టీమిండియాకు సలహాలు ఇస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ స్టార్ స్పిన్నర్ డానిష్ కనేరియా టీమిండియా యువ బ్యాటర్ సుబ్మాన్ గిల్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. గిల్ T20 పనికిరాడని తెలిపాడు. గిల్ మంచి ప్రతిభ ఉన్న ఆటగాడని, అతను వన్డేలకు సూపర్ గా సెట్ అవుతాడని, T20 అంతగా సెట్ అవ్వడని తెలిపాడు. అతని స్థానంలో 3 T20 యువ బ్యాటర్ పృథ్వీ షాకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. పృథ్వీ అద్భుతాలు చేయగలడని, పవర్ ప్లేలో అటాకింగ్ చేసే సత్తా ఉందని, దానివల్ల భారీ పరుగులు వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాడు. గిల్ పక్కన పెట్టి పృథ్వీని తీసుకుంటే సిరీస్ గెలిచే మ్యాచ్లో భారత్కు మంచి స్కోర్ వస్తుందని తెలిపాడు. పృథ్వీ ఇటీవల రంజీల్లో వరుసగా సెంచరీలు చేశాడు. అతన్ని T20 స్పెషలిస్ట్ అని పేరు ఉంది, అందుకే అతనికి ఛాన్స్ ఇవ్వాలని కనేరియా చెప్పాడు. ఇక గిల్ రాహుల్ త్రిపాఠి స్థానంలో పృథ్వీకి తుది జట్టులో స్థానం ఇవ్వాలని మాజీ ఆటగాళ్లు కూడా కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సలహాలు ఇస్తున్నారు. మరి పాండ్యా జూనియర్ సెహ్వాగ్కు ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.